హలో అండి, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ కితా 73. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే నిన్న ఈవినింగ్ నేను షూట్ చేసిన వీడియో అనమాట. సో మేము అలా వాకింగ్ లాగా వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది తిరుపతిలో అనమాట. సో ఆ కాలేజ్ కొంచెం ముందుకు రాగానే ఎదురుగా ఇక్కడ బండి మీద అయితే జ్యూస్ తాగుదామని ఆగాము. బట్ కానీ దీనికన్నా ముందు పానీపూరి తిన్నాము, అదైతే నేను షూట్ చేయలేదు. తర్వాత ఇది గుర్తుకొచ్చింది అనమాట. ఇలా సొంతంగా బిజినెస్ చేస్తూ అలాగే రోడ్ సైడ్ చేసే వాళ్ళంటే నాకు చాలా అభిమానం అనమాట. సో మనం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో నేనైతే వచ్చినప్పుడల్లా ఇక్కడే తాగుతాను, ఇంకా మా ఆయన కూడా ఇక్కడ బాగుంటుంది అని చెప్పన్నాడు. సో అందుకనేసి అయితే మేము ఇక్కడ ఓన్గా ప్రిపేర్ చేస్తుంది ఈ అమ్మాయి, చాలా బాగా చేస్తూ ఉంది. అడుగుతా ఉన్నాం అనమాట రోజుకి ఎంత వస్తుంది ఏంటి అనేది. నాకు అదొక అలవాటు అనమాట. సో మీకు రోజు ఎంత గిట్టుబాటు అయ్యిద్ది, ఎంత వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎంత సరుకు పోదు అని అడుగుతూ ఉంటాను. ఎవరినైనా అడుగుతాను నేను ఇట్లా రోడ్ సైడ్ ఎవరన్నా ఉంటే. ఇంకా మా చిన్నోడైతే అల్లరి అల్లరి చేసేస్తున్నాడు. సో ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిరుపతిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ కానీ మేము వెళ్ళడానికి ఏంటంటే మా బండి చాలా చిన్నది, ఇంకా పిల్లల్ని వేసుకొని వెళ్ళలేము. పిల్లలు ఇంట్లో వదలడానికి ఎవ్వరు లేరు కాబట్టి మాతోనే తీసుకెళ్ళాలి కదా. అందుకనేసి నేను ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ నాకు వీలైనంత వరకు నేను వెళ్ళిన దగ్గర అన్ని ప్లేసెస్ అయితే నేను చూపిస్తాను. చూడండి, ఇంకా ఫస్ట్ టైం కానీ ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే చూసి అలాగే వెళ్ళకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. జ్యూస్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది, బాగా నచ్చింది అనమాట. సో ఇంకా బయట షాపుల్లో కూడా తాగాను, కాకపోతే ఇది చాలా బాగా అనిపించింది. ఇంకా అలా కాలేజీలో అయితే వాకింగ్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, మీకు కాలేజ్ చూపిస్తాను చూడండి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్.